మకర రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితం లభించబోతుందో తెలుసుకుందాం. షష్ఠ రాహుగ్రహము, అష్టమ బుధుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అందువలన ప్రతి విషయాన్ని అన్ని విధములా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. సాహసవంతమైన ఆలోచన తీరు కలిగి ఉంటారు, పరాక్రమాన్ని కలిగి ఉంటారు. ఎంతటి పనికైనా మీరు ముందుగా నిలుస్తారు, ధైర్యాన్ని కలిగి ఉంటారు. శత్రు జయం కలుగుతుంది, బుద్ధి బలాన్ని కలిగి ఉంటారు. వారాంతమున మనస్సౌఖ్యాన్ని పొందుతారు. స్వల్ప ధనలాభము మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ప్రయత్న కార్యములు కొంతమేర సఫలం అవుతాయి. మనోధైర్యము సమయస్ఫూర్తిని కనబరిచినచో విజయాన్ని తప్పక పొందగలరు. మరియు మకర శని, అర్ధాష్టమ కుజుడు, సప్తమ శుక్రుడు, అష్టమ రవి, నవమ చంద్రుడు, వ్యయ గురు కేతు గ్రహాలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రధానంగా జన్మ శని, సప్తమ శుక్రుడు, అష్టమ రవి వలన మనోవిచారములు ఉంటాయి. చంచల బుద్ధి మిమ్మల్ని బాధిస్తుంది, అపకీర్తి కూడా లభించగలదు. అధిక కోపాన్ని కలిగి ఉంటారు. వృత్తిరీత్యా ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం కలదు. రోగ బాధలు కూడా ఉంటాయి. వ్యాధి నివారణకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయాలలో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త తీసుకోవడం అవసరం. అనవసర ధనవ్యయము మొదలగు వ్యతిరేక ఫలితాలు లభించగలవు. రవి, శుక్ర మరియు శని గ్రహాల అనుగ్రహానికి గాను సూర్య ఆరాధన చేయడంతో పాటుగా ఈశ్వర మరియు శక్తి స్తోత్ర పారాయణాన్ని చేయడంతో పాటుగా సూర్యగ్రహం యొక్క అనుగ్రహానికి గోధుమలు దానం చేయడం ఉత్తమం. ఈ మకర రాశి వారికి రెండు గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉండగా ఏడు గ్రహాలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. అందువలన ఈ వారమందు అధిక వ్యతిరేక ఫలితాలు లభించగలవు. శుభమస్తు.